టమాటా ఎగ్ కర్రీ తయారు చేసుకున్నాం ఎలానో చూద్దాం. కావలసిన పదార్థాలు: టమాటా 4 eggs, ఆనియన్, పచ్చిమిర్చి, ఎండిమిర్చి 2, వెల్లిపాయ, కొత్తిమీర, ఆయిల్, కారం, గరం మసాలా, ధనియా పౌడర్, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, అల్లం, పసుపు, ఉప్పు. టమాటాలు కట్ చేసి పెట్టుకోండి ఇలా. తర్వాత ఆనియన్ కట్ చేసుకోండి, మిర్చి కట్ చేసుకోండి, కొత్తిమీర, వెండిమిర్చి, వెల్లిపాయలు చేసుకొని ఆయిల్ పోసుకోండి. వేడెక్కాక వెల్లిపాయ వేసుకోండి. తర్వాత ఎండిమిర్చి వేసుకోండి, ఇలా కలబెట్టుకోండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యాక తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి. కొంచెం ఎక్కువగా ఆనియన్స్ వేసుకోండి. కొంచెం రెడ్ కలర్ వేసిన తర్వాత, రెడ్ కలర్లో ఇలా కొంచెం ఆనియన్స్ వేగిన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర, కొంచెం శనగపప్పు వేసుకొని వేయించుకోండి. తర్వాత అల్లం పేస్ట్ వేసుకోండి. వేసుకొని ఒక 5 మినిట్స్ అలా వేయించుకోండి. పచ్చివసన పోయినంతవరకు తర్వాత కొంచెం సాఫ్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత టమాటాలు వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇలా మూత పెట్టుకోండి ఒక 5 మినిట్స్ వరకు. సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని ఇలా కలవేసుకోండి. తర్వాత మూత పెట్టుకోండి. ఆయిల్ ఇలా పైకి వచ్చిన తర్వాత కారం వేసుకోండి. కారం వేసుకుని ఇలా కలవేసుకోండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోండి. కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోండి. కొంచెం గరం మసాలా. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోండి. తర్వాత కోడిగుడ్డు ఇలా కొట్టేసుకోండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోండి.
5 మినిట్స్ తర్వాత ఇలా అవుతుంది మొత్తం. ఇలా మొత్తం అయిన తర్వాత ఆయిల్ అది పైకి వస్తుంది. పైకి వచ్చిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకొని 5 మినిట్స్లో కలవేసుకోండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.